నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వారు ఆదేశించిండ్రు, నేను శిరస వహించిన నామినేషన్ వేసి 14 రోజుల్లో 35,03,000 బూతులల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన, కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోనే నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయిన ఉంటే, ఎమ్మెల్యే గెలిస్తే ఈయన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటూ ఈయన్నే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన్న ఎమ్మెల్యే కోడిపోయింది, దురదృష్టం కాదు అదృష్టమే. ఈరోజు మీకు ఎంపీగా వచ్చి, ఎంపీగా గెలిచి ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈరోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసింది. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపూర్వి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ను చూసిరు, బీజేపీని చూసిరు, ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి, రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయన్నే రైతయా. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ల నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయనకంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నాయకులు? మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునే వాళ్ళమే, అన్నలాగటోళ్ళు చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసా? అనే అడుగురి పోయి పల్లీలు ఏడుంటాయంటే చెట్టు కాస్తే పైన తెంచుకోవాలని చెప్తున్నాడు. అవునా? అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిర్రు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన ఎగ్గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన అంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా, వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళా నెల నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి, టౌన్కి వస్తాయి. అందుకే మిత్రులారా, ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి 2 మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి ఇస్మాన్సమై నరేంద్ర మోడీ చీసే సాఫ్ సాఫ్ ఏక్ బాత్ మై కహనా చాహతా హూ, జబ్ జబ్ కాంగ్రెస్ పార్టీ సత్తా మే తా హమ్ హిస్సా దియే బరాబర్ దళిత్ కు దియే, ఆదివాసీ కు దియే, ఓబీసీ కు దియే, కిసీ కా జాయజాద్ కీచ్ లేక ఔర్ కిసీ కు నహీ దియే. హమ్ ఇత్నా సంవిధాన్ కు బచాయే, ఐసే సంవిధాన్ కి ఇస్ దేశ్ కు దియే హమ్ లోగ్. అగర్ భాయ్ కా జాయజాద్ దూసరే భాయ్ కు దేనా హై తో భీ కానూన్ కే హిసాబ్ సే దేనా పడతా, మగర్ కిసీ కా జాయజాద్ కీచ్ లేక ఔర్ కిసీ కు దేనే కా కానూన్ అప్నా దేశ్ మే నీ హై. 13 సాల్ ముఖ్యమంత్రి తా మోదీజీ, 10 సాల్ ప్రధానమంత్రి తా,
ఇతనా భీ పతా నీ హే క్యా ఇస్ దేశ్ కా ప్రధాన మంత్రి కో హిందూఓం కా జాయదాద్ కీచ్ లేకే ముసల్మానోం కు దేనే కే లియే యే ప్రధాన మంత్రి ఐసే బాత్ కహ రహా హై ఇస్కో డర్ హై దిల్ మే హార్ జానే కా డర్ హై ఇసీలియే ఐసే ఐసే భాషణ్ ఉనో దే రహా హై ఇసీలియే హమ్ సంవిధాన్ దియే ఇస్ దేశ్ కో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యే లికా ఉస్మే అగర్ బాప్ కా జాయదాద్ బేటే కు దేనా హై తో విరాసత్ దేనా భాయ్ కా జాయదాద్ చోటే భాయ్ కు బహన్ కు భీ దేనా హై తో ఏక్ హిసాబ్ కితాబ్ సే వో బదలీ కర్నా ఐసే ఝూటే బాతోన్ సే కితనే దిన్ దేశ్ కు ధోకా దేంగే మోదీ జీ యే కోయి తరీకా నీ హై ఆప్కో కోయి శోభా దేనే వాలే బాత్ నహీ హై ఐసే బాత్ మత్ కహో యే దేశ్ కే లియే సురక్షా